పూలనే పూజించే విశిష్టమైన పండుగ ఇది. నేటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తీరొక్క పూలతో అందంగా ఏర్చి కూర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడిపాడనున్నారు. ఊరు వాడ తీరొక్క పూలవనంగా మారునుంది. ఆ వివరాలు చూద్దాం. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోలుగు పువ్వులు మెలమెల విరిసే వాళ్ళ వాళ్ళంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. సాధారణంగా దేవుళ్ళను పూలతో పూజిస్తారు, కానీ పూలనే పూజించే విశిష్టమైన సంప్రదాయం బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పర్వదినం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు పల్లె, పట్నం విరుళవనంగా మారనుంది. తంగేడు, గొనుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేయటం ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పేర్చడంలో మహిళలు పోటీలు పడతారు. సాయంత్రం గుడి వద్దకో, ఇంటి ముంగిట్లోనో, కూడలలో వద్దకో వెళ్లి బతుకమ్మలనంతా ఒకచోట చేర్చి ఉయ్యాల పాటలతో ఆడిపాడతారు. బతుకమ్మ ఆటపాటలు ఊరు వాడ మారుమోగనున్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న ఈ పండుగలో ఉయ్యాలో ఉయ్యాలో అంటూ సాగే పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో సందడిగా ఈ పండుగ ముగుస్తుంది. గౌరమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో 9 రోజులు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆఖరి రోజున మంగళహారతులిచ్చి తోటివారికి వాయనాలిచ్చుకుంటూ బతుకమ్మలను గంగమ్మ చెంతకు సాగనంపటంతో పండుగ ముగుస్తుంది. తెలంగాణ ఆడపడుచులందరికీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందని తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడ్డ ప్రత్యేకమైన పండుగ అని, తెలంగాణ మహిళలకు జీవితకాల వేడుక అని పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబరం బతుకమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో భారత జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బంను కవిత విడుదల చేశారు. మొత్తం 10 పాటలున్న ఈ ఆల్బంలో ఒక పాటకు ఎమ్మెల్సీ కవిత ద్వారా